నల్గొండ జిల్లా రోడ్లు నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. 2009లో ఖమ్మం ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్ వెడుతూ ఉండగా నందమూరి హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కారు మోతే వద్ద బోల్తా పడింది. సకాలంలో హాస్పిటల్లో చేర్చడంతో బచాయించాడు. 4 ఏళ్ల క్రితం సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరో తనయుడు జానకీరామ్ దుర్మరణం చెందాడు. తాజాగా నేడు ఉదయం నార్కెట్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించాడు. ఓ నట దిగ్గజం, ఓ విఖ్యాత నాయకుడు ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ తాను స్వయంగా ఒక రాజకీయవేత్త, ఒక హీరో, మరో ఇద్దరు ప్రముఖ హీరోలకు తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయాన బావమరిది. నిజానికి ఇది తాను కన్ను ముయ్యాల్సిన వయసు కాదు, 60 ఏళ్ళు. నో డౌట్ ఒక నట రాజకీయ దిగ్గజం ఎన్టీఆర్ నట రాజకీయ వారసత్వాన్ని పొందటానికి తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి అనుకూలించలేదు. దీనికి తోడు బోళాతత్వం, రాజకీయాల్లో అవసరమైన లౌక్యాన్ని కుతంత్రాన్ని వంట పట్టించుకోలేకపోవడంతో నాన్న నట వారసత్వాన్ని తమ్ముడు బాలయ్య తన్నుకుపోగా ఆ రాజకీయ వారసత్వాన్ని బావ చంద్రబాబు చేజిక్కించుకున్నాడు. దీన్ని హరికృష్ణ అసమర్థతగా అనుకుంటున్నారా, దురదృష్టంగా భావిస్తున్నారా? తన ఆకాంక్షలకు, విధి చూపిన బాటలకు పొంతన కుదరక అన్ని విషయాల్లోనూ ఒక విఫల యాత్రికుడే కనిపిస్తున్నాడు, ఓ విధి వంచితుడే అనిపిస్తున్నాడు. మొదట్లో అంటే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన సమయంలో ఆయన చైతన్య రథానికి డ్రైవర్ హరికృష్ణే. రాష్ట్రమంతా అలుపెరుకగా ఎన్టీఆర్ తిరుగుతున్న వేళ వెన్నంటి ఉన్నవాడు హరికృష్ణే. అయితే లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్ పై జరిగిన తిరుగుబాటులో తాను ఓ చేయవేసిన కుట్రదారుడే. అప్పటికలా తప్పనిసరే చేయాల్సి వచ్చిందని చెప్పుకున్నా జనానికి అది నచ్చలేదు. ఇద్దరు బావులు ఒకటే ఎన్టీఆర్ కు ద్రోహం చేసినా సరే అల్లుళ్ళంటేనే దశమ గ్రహాలు కాబట్టి చేశారు. కొడుకుగా తానెందుకు అందులో పాలు పంచుకున్నాడు అన్నారు మీడియా వర్గం వాళ్ళు. లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం తనకు ఒక కుటుంబ సభ్యుడిగా నచ్చకపోవచ్చు, కానీ తాను ఎన్టీఆర్ ను దింపేయడానికి ఆయన పెట్టుకున్న పార్టీని అల్లుళ్ళు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటే తాను సాయపడ్డాడు, ముందు నిలబడ్డాడు. ఇది జనం ఆగ్రహం. పోనీ దాంతో తన ఏమైనా బావుకున్నాడా? శూన్యం. బాలయ్య తన సొంత బియ్యంకుడ అయినా సరే రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎంత దూరం ఉంచాలో అంతే ఉంచుతున్నాడు. పోనీలే తనకు రాజకీయ వారసత్వం దక్కకపోయినా తన కూతురు, తన అల్లుడు అనే కోణంలో బాలయ్య సంతృప్తి పడక తప్పదు. కానీ హరికృష్ణ చంద్రబాబు తత్వాన్ని అర్థం చేసుకోలేక బోల్తా కొట్టాడు. కొద్ది రోజులకే అర్థమైనా సరే అప్పటికే చేతులు కాలిపోయాయి. తత్వం బోధపడింది, మళ్ళీ విధిలేక ఆ చంద్రబాబుతోనే కలిశాడు. ఒకసారి తనకు వ్యతిరేకంగా నిలబడి ఫ్లాప్ అయిన క్యారెక్టర్ ని చంద్రబాబు ఎలా చూస్తాడో ఇండస్ట్రీ అందరికీ తెలుసు, రాజకీయవేత్తలందరికీ తెలుసు. జస్ట్ హరికృష్ణను ఒక కరివేపాకుం చేశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో చిక్కిపోయాడు, కానీ రాజకీయాలు, సినిమాలు ఇక తనకు అవసరం లేదని మనసు నిమ్మలం చేసుకున్నాడు. అన్నీ వదిలేశాడు, ప్రశాంతంగా ఉంటున్నాడు. మొదట్లో తన సహధర్మచారిణి శాలినిని దూరంగానే పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ నిజమైన ఎన్టీఆర్ నటవారసుడుగా తెరపై రాణిస్తున్న తీరు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో వెలిగే సూచనలు కనిపించి తనను దగ్గరకు తీశాడు, అక్కున చేర్చుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తెలుగులో ఒక అగ్ర హీరో, మరో కొడుకు కళ్యాణ్ రామ్ కూడా హీరో, నిర్మాత. ఇక ప్రశాంతంగా జీవితం గడిచిపోతుందనేసరికి విధి మళ్లీ తనను దెబ్బ కొట్టింది. ఈసారి తననే ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోయింది. సో హరికృష్ణ కలకు, కథకు ఫుల్ స్టాప్ పడింది. నందమూరి సీతయ్య ఒక విధి వంచితుడు అంటున్నారు సినీ వర్గం వాళ్ళు.